హిందూ మతంలో వారంలోని ప్రతిరోజు ఏదో ఒక దేవత లేదా దేవుడు లేదా గ్రహాన్ని పూజించడానికి ప్రత్యేకమైనది. దేవత లేదా గ్రహానికి సంబంధించిన రోజున వారిని పూజిస్తే దైవానుగ్రహం సాధకుడిపై త్వరలో కురుస్తుందని నమ్ముతారు. సనాతన సంప్రదాయం ప్రకారం ఆదివారం సూర్యభగవాను మాత్రమే కాదు, భయాన్ని పోగొట్టే భైరవుడిని, దుష్టులను నాశనం చేయడం ద్వారా అన్ని కోరికలను తీర్చే దుర్గాదేవిని పూజించడానికి కూడా చాలా పవిత్రమైనది మరియు ఫలవంతమైనదిగా పరిగణించబడుతుంది. ఆదివారం వారి ఆరాధన మతపరమైన ప్రాముఖ్యత గురించి వివరంగా తెలుసుకుందాం. ఈ యొక్క ఆదివారం సూర్యభగవానుని ఆరాధనకు అంకితం చేయబడింది. సూర్యభగవానుడు వేదాలలో ప్రపంచానికి ఆత్మగా, భగవంతుని నేత్రంగా వర్ణించబడ్డాడు. ప్రతిరోజు ప్రత్యక్ష దర్శనం ఇచ్చే సూర్యదేవిని ఆరాధించడం ద్వారా సాధకుడు ఆనందం, శ్రేయస్సు, ఆరోగ్యం పొందుతాడు. ఈ యొక్క సూర్యభగవానుని అనుగ్రహం పొందడానికి ఆదివారం ఉదయం స్నానం చేసి, ధ్యానం చేసి, రాగి పాత్రలో స్వచ్ఛమైన నీటిని నింపి అందులో రోలి, అక్షతం, ఎర్రటి పువ్వులు పోసి ఓం గురుని సూర్యాయ నమః అనే మంత్రాన్ని జపిస్తూ అర్షాన్ని సమర్పించాలి. సూర్యభగవానుడికి అర్షాన్ని భక్తితో సమర్పించటం, ఆదిత్య హృదయం స్తోత్రాన్ని 3 సార్లు పఠించడం ద్వారా సాధకుడి కోరికలన్నీ నెరవేరుతాయని, జీవితంలోని ప్రతి రంగంలో విజయం గౌరవం లభిస్తాయని నమ్ముతారు. అంతేకాకుండా హిందూ మతంలో భైరవుడు దేవతల దేవుడు మహాదేవ్ ఉగ్రరూపంగా పరిగణించబడ్డాడు. ఈ యొక్క భూమిపై అమ్మవారి శక్తిపీఠాలు లేదా సిద్ధపీఠాలు ఎక్కడున్నాయో అక్కడ భైరవుడు ఖచ్చితంగా ఉంటాడని నమ్ముతారు. ఈ యొక్క ఆదివారం నాడు చేసిన పూజలు త్వరలో ఫలవంతం అవుతాయని భావిస్తారు. ఈ రోజున భైరవుడిని భక్తితో పూజించిన భక్తుడు త్వరగా సంతోషిస్తాడని, రెప్పపాటులో తమ కష్టాలన్నింటినీ తొలగిస్తాడని నమ్ముతారు. ఆదివారం నాడు భైరవుడికి పూలు, కాలానుగుణ పండ్లు, కొబ్బరి, పాన్, వైన్, వెర్మీలియన్ మొదలైన వాటిని సమర్పించి పూజించాలని ఉంది. ఆదివారం నాడు జీవితానికి సంబంధించిన అతిపెద్ద విపత్తును అధిగమించడానికి ఓం కాలభైరవాయై నమః అనే మంత్రాన్ని జపించాలి. అలా చేయడం వలన మీ యొక్క కష్టాలన్నింటినీ భైరవుడు తొలగిస్తాడని నమ్ముతారు. అదేవిధంగా మంగళ శుక్రవారాల మాదిరిగానే ఆదివారం కూడా దుర్గాదేవిని పూజించడానికి చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. అటువంటి పరిస్థితిలో సంతోషం, శ్రేయస్సు, సౌభాగ్యాలు అనుగ్రహం పొందడానికి అమ్మవారిని కోరుకునేవారు ఆదివారాలలో ఆమెను ప్రత్యేకంగా పూజించాలి. ఆదివారం నాడు దుర్గాదేవి నుండి కోరుకున్న ఆశీర్వాదాలు పొందడానికి ఆమె పూజలో అలంకరణ వస్తువులు, ఎరుపు బట్టలు, ఎర్రటి పువ్వులు, ఎర్ర చందనం, ఎరుపు రంగు పండ్లు సమర్పించాలని నిర్ధారించుకోండి. జీవితానికి సంబంధించిన అన్ని రకాల దుఃఖాలను తొలగించడానికి, కోరికలను నెరవేర్చడానికి అమ్మవారి మహామంత్రమైన సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే అనే మంత్రాన్ని జపించాలి. ఇలా ఆదివారం నాడు దుర్గాదేవిని పూజించడం వలన దుర్గాదేవి ఆశీర్వాదాలతో పాటు సంతోషం, శ్రేయస్సు, సౌభాగ్యం మీ వద్ద ఉంటుంది.